Payan Keshu Garu Adyaksha Aga 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 Mantri Garu Mantri Garu Mantri Garu Aga Sir Mantri Garu Adyaksha ఇప్పుడు పయ్యావుల కేశవ గారికి మీ ఇష్టం అయితే మైక్ ఇవ్వండి నాకేం అభ్యంతరం లేదు కానీ ఈ దమ్ము సంగతి ఏంటో నాకు అర్థం కాలేదు అధ్యక్ష ఆయన అక్కడి నుంచి ఇక్కడి దాకా దమ్ము దమ్ము అన్నాడు మీకు దమ్ముందా మీ మెరకున్న ఆయన ఆయన పేరేంటి అచ్చెన్నాయుడు గారికి దమ్ముందా సభ నుంచి పారిపోయిన చంద్రబాబుకు దమ్ముందా నీ పత్రిక అని చెప్పబడుతున్న అవాకులు చవాకులు పేరినటువంటి రామోజీరావుకు దమ్ముందా మీ దమ్ము సంగతి మాకు చెప్తారు 23 సీట్లు వచ్చిన వాళ్ళు మీకు దమ్మా దమ్ము చూపించాలా రేపు వస్తారుగా దమ్ము చూపిస్తాం నేను ఒకటే అధ్యక్ష దమ్ము అనే మాట ఇలాంటి సీనియర్ నాయకుడు దమ్ము అనే మాట మాట్లాడటం అనేది తప్పు శాసనసభలో ఇతనికి దమ్ము లేనప్పుడే ఇలాంటి దమ్ము మాటలు వస్తాయి మిమ్మల్ని దుమ్ము దుమ్ముగా ఓడించారు మళ్ళా దుమ్ము దుమ్ముగా ఓడిస్తారు దమ్ము పదాన్ని ఎత్తేటటువంటి అర్హత మీకు లేదు స్పీకర్ గారి మీదకు వెళుతూ దమ్ము 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 అనే నీచమైన మాటలు భాష మాట్లాడినటువంటి వారు ఈ సభలో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీలేదు అధ్యక్ష దమ్ము కావాలంటే దమ్ము వీళ్ళకి దమ్ము చూపిస్తారు దుమ్ము దుమ్ముగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ నాయకుడిగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మీకు ఈ శాసనసభ స్పీకర్గా అవకాశం ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఇదే సభలో ఉన్నటువంటి చంద్రబాబు కనీసం మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టడానికి కూడా ఇష్టపడక ఆ కుర్చీ దగ్గరకు రాలేదు అధ్యక్ష ఈ విషయాన్ని మనం గమనించాలి అధ్యక్ష మరి ఈరోజు గవర్నర్ గారు కొత్తగా వచ్చిన తర్వాత ఎంతో గౌరవంగా ఈ సభకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా ఒక వార్త ప్రచురించడం జరిగింది ఈనాడు ఆ వార్త మాట్లాడినటువంటి వ్యక్తి ఏమో దమ్ముంటే నా మీడియా క్లిప్పింగ్ చూపించండి నేను ఇలా మాట్లాడలేదని చెప్తా ఉన్నారు ఇక్కడ రెండు విషయాలు తేలాలి అధ్యక్ష ఒకటి ఆ రకంగా మాట్లాడుంటే ప్రివిలేజ్ కమిటీ ముందుకి గౌరవ సభ్యులు హాజరవ్వాలా లేని పక్షంలో ఆ రకమైనటువంటి తప్పుడు వార్త రాసినటువంటి రామోజీరావు గారిని ఖచ్చితంగా ప్రివిలేజ్ కమిటీ ముందుకు తీసుకొని రావాలి అధ్యక్ష ఇది ఈ శాసనసభ చాలా తీవ్రమైనటువంటి అంశంగా పరిగణించి రామోజీరావు గారిని ఖచ్చితంగా ప్రివిలేజ్ కమిటీ ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని మీ ద్వారా నేను ప్రజలకైతే తెలియజేయాలనుకుంటా ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష కూర్చోండి కోపట్లేదు నా ముఖం ఎంత కూర్చోయ్యా స్వామి కూర్చోండి చెప్పండి అధ్యక్ష ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద వీళ్ళకి గౌరవం ఉంటే నిన్న గవర్నర్ గారు మాట్లాడినటువంటి తీరు కానీ లేకపోతే గవర్నర్ గారి విషయంలో మాట్లాడినటువంటి ఆలోచన కానీ చాలా ప్రతిపక్షం గౌరవించాలి అధ్యక్ష ఒక ప్రక్క గవర్నర్ గారు మాట్లాడుతూ ఉంటూనే వాళ్ళు కాగితాలు తీసేసిన సంస్కృతి వాళ్ళకు ఉంది అధ్యక్ష పక్క మీద నిన్న గవర్నర్ గారు మాట్లాడుతూ ఉంటే బూతులు తిట్టుకుంటా వెళ్ళిపోయారు తప్పులు మాట్లాడుతూ ఉన్నారు వెళ్ళిపోయారు కానీ కేశవ గారు ఈరోజు నిన్న కేశవ గారు ప్రశ్నలో మాట్లాడిన అంశం మీరు మాట్లాడు నిన్న కేశవ గారు ప్రశ్నలో మాట్లాడిన అంశం చాలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన అధ్యక్ష విలువ లేనటువంటి రాజకీయాలు చేస్తా ఉన్నారు వాళ్ళు హైకోర్టు మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద గౌరవం లేదంట ఎన్నికల కమిషనర్ మీద గౌరవం లేదంట స్వయాన గవర్నర్ గారిని అవగాహన పరిచేమంట అయ్యా మీరు సభలో ఉన్నారు ఏం జరిగిందో చూశారు దయ్యాలు వేదాలు వలిస్తూ ఉన్నాయి రాజ్యాంగాన్ని మీరు అపహాస్యం చేస్తూ ఉన్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడి బయటకు పారిపోయి ప్రశ్న ఏదో మాట్లాడితే అవ్వదు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి ఇక్కడ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి ఇక్కడ మీకు విలువ లేకుండా విశ్వసనీయత లేకుండా పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యాంగాన్ని మీరు నెలకొల్పేంత వరకు ఈరోజు పరిస్థితి లేదు అందుకనే
మా శాసనసభ వ్యవహారాల గారు మంత్రి మాట్లాడినటువంటి ప్రివిలేజ్ మోషన్ తప్పకుండా మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఎవరు బాధ్యతారహితంగా బయట మాట్లాడారో వారి మీద ఖచ్చితమైన చర్య తీసుకోవాలి. నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఏంటి అధ్యక్ష దమ్ము? కేశవ్ గారు మీకు దమ్ముంటే బయట తెలుసుకుందాం, రాజకీయాలు తెలుసుకుందాం. చట్టసభలో వచ్చి దమ్మంటే అంతా ప్రజాస్వామ్యాన్ని విలువిస్తా ఉన్నారా లేదా? మీరు మాట ఆయన కూర్చుంటా ఉన్నాడు. రెండో విషయం పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంట, ఏందా పాయింట్ ఆఫ్ ఆర్డర్? ఒక ప్రక్క ప్రివిలేజ్ మోషన్ మాట్లాడుతూ ఉంటే నీ పాయింట్ ఏంటి? పార్టీ లేదు, బొక్కా లేదని నీ పార్టీని అవహేళన పరిచారు, నువ్వు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటావా? ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేనటువంటి వీళ్ళు ఖచ్చితంగా చట్టసభలో మాట్లాడి తీరు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి గవర్నర్ గారిని అవహేళన చేసిన తీరుకి మాత్రం మేము డిమాండ్ చేస్తామో లేదా? తప్పకుండా ప్రివిలేజ్ మోషన్లో మా యొక్క శాసనసభ వ్యవహారాలు గారికి మాట్లాడిన అంశం పరిగణలోకి తీసుకొని వారి మీద చర్య తీసుకుంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అధ్యక్ష. ధన్యవాదాలు. మీరు కూర్చోండి, కూర్చోండి, మీరు కూర్చోండి సార్. ఇస్తామంటే కూర్చోండి. అరే మీరు కూర్చుంటే నేను ఇస్తా, కూర్చోకుండా చైర్తో బార్గానింగ్ కాదు. కూర్చో, కూర్చో బా, మాట్లాడుతున్నా. ఇచ్చే అవకాశం లేదు. నువ్వు స్పీకర్ లేకపోతే రాంబాబు గారు చెప్పండి సార్. నాకు మైక్ అధ్యక్ష, వాళ్ళు అధ్యక్ష వాళ్ళు దురుద్దేశపూర్వకంగా సభను ఆటంకపరచాలని, సభను ఆటంకపరచాలని, సభను జరగనివ్వకూడదని ఉద్దేశంతో ఇదంతా ఆడుతున్నారు నాటకం. వాళ్ళకు ఉన్నది మూడు ఆప్షన్స్: ఒకటి వెళ్ళి కూర్చోవటం, రెండు సస్పెండ్ అవ్వటం. ఈ రెండు ఆప్షన్స్ తప్ప వాళ్ళకి ఏం కనిపించడం లేదు. మీరు దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళు మూడవది వాళ్ళందరూ వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోవటం. నిన్న కూడా గవర్నర్ స్పీచ్లో మధ్యలో లేచి ఏదో అరిసి వెళ్ళిపోయారు. వీళ్ళంతా ప్లాన్ ప్రకారం మధ్యలో రావడం, ఏదో ఒకటి అరవడం, వెళ్ళిపోవడం అనేది ఒక నిత్యకృత్యంగా సభ జరుగుతున్నంతసేపు ఈ విధమైనటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నారు. దీంతో ఏదో దమ్మని అదని ఇదని అరిచి గందరగోళం చేసి సభను తప్పుదోవ పట్టించి గందరగోళం చేయాలనుకుంటే వారిని మీరు ఎన్ని చెప్పినా కూడా ఉపయోగం ఉండదు. ఒక్క నిమిషం ఇచ్చినా, ఒక్క నిమిషం ఇచ్చినా మైకు అనవసరమైన వ్యవహారం. తక్షణమే వారు డిసైడ్ చేసుకోవాల్సింది గాను, లేకపోతే తమను డిసైడ్ చేయవలసింది గాను సభ అధ్యక్ష మిమ్మల్ని నేను కోరుతున్నాను. అధ్యక్ష అధ్యక్ష కూర్చోమన్నాను కదా, కూర్చోమన్నాను, కూర్చో, కూర్చోండి. మీరు వెళ్ళి కూర్చుంటే నేను అధ్యక్ష కూర్చోండి అయ్యా. కూర్చో అయ్యా, ఇస్తాను నిత్యం కూర్చోండి అయ్యా. సత్యదూరం అయిన వార్తలతో పయ్యావుల కేశవ్ పాపం పైచ్యం వచ్చినట్టుంది. పైచ్యం అంటే బాగా ప్రెస్టేషన్కి గురవుతా ఉన్నాడు. వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడుకి ఏమో చేదస్థం పెరిగిపోయింది, ఈ కేశవ్కి ఏమో పైచ్యం వచ్చింది. ఇప్పుడు నిన్న గవర్నర్ గారిని ఇప్పుడే మనం చూసాం అధ్యక్ష, ఏ విధంగా గౌరవించామో, ఏ విధంగా సభలోకి తీసుకొచ్చారో అన్నీ కూడా మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా చూస్తారు. ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్ళి సత్యదూరమైన మాటలతో నిత్యం ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లాలన్న ఒక ఆలోచనతోనే అటు పక్కన బయటేమో వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు, ఇక్కడికి వచ్చేమో సభలో వీళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ అబద్ధాలు చెప్పే కార్యక్రమం. రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ, గవర్నర్ గారంటే గౌరవంతో గవర్నర్ వ్యవస్థని కించపరిచి అడ్డగాడిదల్లాగా, అంటే రాజ్యాంగాన్ని గవర్నర్ని అడ్డగాడిదలని చెప్పి సంబోధించిన వీళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా గవర్నర్ గారు ప్రసంగిస్తూ ఉంటే ఆయన మీద చింపి కాగితాలు ముఖాన్ని కొట్టిన పరిస్థితులు. వీళ్ళు గవర్నర్ గారి రాజ్యాంగ వ్యవస్థ మీద వీళ్ళు మాట్లాడుతారు బయటికి.